ఏపీ తరహాలోనే తెలంగాణలోను ఆస్తి పన్ను పెంచేందుకు సర్కార్ రెడీ అవుతోంది. సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఆదాయాన్ని పెంచుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. అందుకే భూముల విలువను పెంచడంతో పాటు ఆస్తి పన్నును సవరించాలని సర్కార్ యోచిస్తోంది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉండడంతో దొడ్డిదారణ పెంపు ప్రక్రియ చేపట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది. స్తోమతకు మించి అప్పులు చేయడంతో కొత్తగా అప్పులు లభించడం లేదు. దీంతో సర్కారు భూములను వేలం వేస్తున్నారు. అయితే భూ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో మహా అయితే ఓ నెల అవసరాలు తీర్తాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ భూములు అమ్ముతామంటే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆదాయం పెంచుకోవడం తప్ప మరో మార్గం సర్కారుకు కనిపించడం లేదు. అందుకే ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అందులో భాగంగా మొదలు భూముల విలువను పెంచాలని ఆలోచిస్తోంది. వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువను కనీసం 30%, వ్యవసాయ భూముల విలువను కనీసం 15% పెంచాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. భూ క్రయ విక్రయాలు భారీగా సాగుతున్నాయి. దీంతో భూముల విలువను పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. ఈ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కనీసం 15,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తున్న సర్కార్కు భూముల విలువ పెంచనుంది. భూముల విలువతో పాటు ఆస్తి పన్నును సైతం పెంచాలని సర్కారు భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నేరుగా ఆస్తి పన్నులు పెంచలేదు. పరోక్షంగా ఇతర పద్ధతుల్లో ట్యాక్స్లను పెంచింది. కానీ ఇప్పుడు ఆస్తి పన్నును సవరించాలని డిసైడ్ అయింది. ఏపీలో ఆస్తి పన్నును పెంచిన నేపథ్యంలో ఇక్కడ పెంచాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ఆస్తుల విలువ, రెంటల్ వాల్యూ భారీగా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో ఆస్తి పన్ను లేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్ వర్కౌట్ కాకపోవడంతో ప్రాపర్టీ ట్యాక్స్లు పెంచడం ద్వారా ఆదాయాన్ని రాబట్టొచ్చని సర్కార్ అంచనా వేస్తోంది. ఏపీలో నివాస గృహాల ఆస్తి విలువపై 0.15% వాణిజ్య సంస్థలు, వివాహేతర నివాసేతర భవనాలపై 0.3%, ఖాళీ స్థలాలపై 0.5% పన్ను వేశారు. దీంతో ఇంచుమించు తెలంగాణలో ఇదే రీతిలో పన్నులను పెంచే అవకాశాలను సర్కార్ పరిశీలిస్తోంది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన కేసీఆర్ సర్కార్కు పన్నులు పెంచక తప్పని పరిస్థితి. ఎలాగూ పట్టణ సంస్కరణల్లో భాగంగా ఎప్పటికప్పుడు ఆస్తి పన్ను సవరణ జరపాలని కేంద్రం చేసిన సూచనను అడ్డం పెట్టుకుని పన్ను భారాలను ప్రజలపై మోపాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ఎన్నో అంశాల్లో కేంద్రం సూచనలను విస్మరించే కేసీఆర్ పన్నుల పెంపు విషయానికి వచ్చేసరికి మాత్రం కేంద్రంపై నిందలు మోపేందుకు రెడీ అవుతున్నారు. పనిలో పనిగా కరెంటు, ఆర్టీసీ ఛార్జీలను వడ్డించేందుకు సిద్ధపడుతోంది. ఆర్టీసీని బ్రతికించుకునే డిస్కంలను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదన్న వాదనకు పదును పెడుతోంది. దీంతో ప్రజలకు వాతలు తప్పేలా లేవనే అభిప్రాయం అధికార వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొంతకాలంగా పన్ను భారాలు వాయిదా వేసి ఎన్నికలు ముగిసిన వెంటనే వడ్డర్లు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది సర్కార్. అందుకే నేడు కాకపోయినా రేపైనా ప్రజలకు పన్ను భారాలు తప్పేలా లేవు.